ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు మా శ్రోతలకు ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. మరి ఆ విషయాలు ఏమిటో వివరంగా తెలియజేయండి. ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి తెలియజేయండి. ఆయుష్మాన్ భారత్ అనే పథకము మనకు సెంట్రల్ గవర్నమెంట్ 2017లో ప్రారంభించింది సార్. 2017లో ప్రారంభించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు ఆరోగ్యశ్రీ అనే ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే మే నెల 2021లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య స్కీమ్ ను మెర్జ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని మనం ABPMJY ఆరోగ్యశ్రీ స్కీమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మన ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పథకంలో 1672 రకాల వ్యాధులు కవర్ అవుతాయి సార్. 1376 రకాల సర్జికల్ ప్రొసీజర్స్, 289 రకాల మెడికల్ ప్రొసీజర్స్ దాదాపుగా అన్ని కలిపి కూడా 1672 రకాల వ్యాధులు మనకు ABPMJY ఆరోగ్యశ్రీ కింద మనకు కవర్ అవుతున్నాయండి. రోగికి చికిత్సలు ఎక్కడ నిర్వహించవలసి ఉంటాయి, నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయండి? నియమ నిబంధనలు అంటే సార్, రోగి ఆసుపత్రికి వచ్చే ముందు అతనికి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, అంటే BPL కార్డు ఉంటుందిగా, బియ్యం కార్డు ఉంటుందిగా, మన తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బియ్యం కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు తీసుకుని వస్తే అతను ఈ PMJY స్కీమ్ కి అర్హులు. ఇకపోతే ఎక్కడ చేయించుకోవచ్చు అని అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీలో ఎంపానెల్ చేసుకున్న ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఆరోగ్యశ్రీ వేరు, అదేవిధంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJY వేరు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. చాలా మందికి తెలియదు. అవును సార్, అది ఇది రెండు వేరు కాదండి. 2021లో మనం స్కీమ్ మెర్జ్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ ప్లస్ PMJY రెండు కూడా ఒకటే. రెండింటిలో కూడాను 500,000 రూపాయల వరకు ప్రతి ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది. ఫ్యామిలీ సైజుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి కూడా 500,000 రూపాయల వరకు బీమా వర్తిస్తుందండి. మరి అలాగే మీ డివిజన్ పరిధిలోకి ఎన్ని ఉన్నాయంటారు ఇక్కడ? డివిజన్ పరిధిలో అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కేవలం 5 హాస్పిటల్లు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే మొత్తానికి మనకు 34 ఆసుపత్రులు మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ PMJY ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారండి. అదేవిధంగా అన్ని రకాల PSCలలో కూడా, ఎందుకంటే చిన్న చిన్న వ్యాధులకు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇంత దూరం రాకుండా ఇప్పుడు మన రిమ్స్ లాంటి హెడ్ క్వార్టర్కి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడానికి మారుమూల గ్రామాల్లో వాళ్ళకి, అంటే చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పొలంక వెళ్తుంటే వాళ్ళకు దెబ్బ తగలడము, ఏదో పని చేస్తుంటే గాయం తగలడం, ఇటువంటి వాటికి కుట్ల కోసం లేకపోతే గాయానికి పట్టి కట్టించుకోవడం, చిన్న చిన్న వాటికి కూడా ఇంత దూరం రాకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రాల్లో కూడా ఈ PMJY సర్వీసెస్ ను అందిస్తున్నాము. ప్రాథమిక కేంద్రాల్లో అందించడానికి ఒక 53 రకాల వ్యాధులను లిస్ట్అవుట్ చేసి 53 రకాల వ్యాధులు అక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారానే PMJY కింద సర్వీసెస్ అందించే విధంగా తీసుకుంటున్నామంటారు. రోగికి చికిత్స నిమిత్తం ఎంత మొత్తం వర్తిస్తుంది? అదే సార్, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ప్రతి కుటుంబానికి 500,000 రూపాయల వరకు, అంటే ఒక కార్డుకి సంవత్సరానికి 500,000 రూపాయల వరకు బీమా వర్తింపజేస్తున్నాము. అంటే ఈ చికిత్సకు అవసరమైనటువంటి డబ్బు మీరు అంటే ఇట్లా పథకం ద్వారా డైరెక్ట్ హాస్పిటల్లో చెల్లిస్తారా లేకపోతే రోగికి ఇవ్వడం జరుగుతుంది? లేదు సార్, రోగికి ఎటువంటి అమౌంట్ ఇవ్వడం జరగదు. ఇది అంతా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్, అదేవిధంగా పేమెంట్ కూడా ఎక్కడ కూడా క్యాష్లెస్ లో ఉండదండి. అంతా కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా సంబంధిత నెట్వర్క్ హాస్పిటల్స్ కి, ఏవైతే హాస్పిటల్స్ PMJY లో వాళ్ళు క్లెయిమ్ ప్రాసెస్ చేసుకుంటారు, క్లెయిమ్ ప్రాసెస్ చేసిన తర్వాత దాని మీద దానిపైన పూర్తి వివరాలు సేకరించి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెప్పేసి నిర్ధారించుకుంటారు. ఎంక్వైరీ లాంటి క్రియ కూడా జరుగుతుందండి. దాని తర్వాత వాళ్ళకు వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ రోగికి ఎటువంటి క్యాష్ ఇవ్వడం జరగదు. ఆయుష్మాన్ భారత్ కార్డులో ఎలాంటి వివరాలు నమోదు చేస్తారు? ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే మన ఇప్పుడు మనం అనుకున్నట్టు సార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డే మనకు ఆయుష్మాన్ భారత్ కార్డు అండి ప్రస్తుతానికి. ఆయుష్మాన్ భారత్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో అంతమంది వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. మీరు అడిగినట్టు ఏ వివరాలు నమోదు చేస్తారంటే రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్, ఆహార భద్రత కార్డు నెంబర్, ఆ కార్డు నెంబర్ చెక్ చేసి ఆన్లైన్లో మా యొక్క సైట్లో చెక్ చేసి ఆ వ్యక్తి ఎన్నో వ్యక్తి కుటుంబంలో 2వ వారా 3వ వారా 4వ ఈ విధంగా చూసుకుని ఆ నెంబర్ తోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకుని అతనికి ఓపీ నుంచి డిశ్చార్జ్ వరకు కావాల్సిన వసతులన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందండి. భోజన వసతి కూడా మేము కల్పిస్తాం. రోగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేటప్పుడు అతని మండల కేంద్రానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అది కూడా సంబంధిత హాస్పిటల్ వాళ్ళు చెల్లించడం జరుగుతుందండి. పథకంలో చేరడానికి అర్హత ఏమైనా ఉంటుందా? అంటే ప్రతి ఒక్కరు అర్హులేనండి, వయో పరిమితి అంటూ ఏమి లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఫుడ్ ఆహార భద్రత కార్డులో పేర్లు నమోదై ఉంటే అందరికీ కార్డులు వస్తాయంటారు? అంతేనండి, కార్డులో ఇంతమంది పేర్లు ఉంటే అంతమంది ఈ PMJY స్కీమ్ ఆరోగ్యశ్రీకి అర్హులు.
ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరు ఎలా పొందాలంటారు? ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అంటూ ఇప్పటి వరకు ఏమి లేదండి. ఇప్పుడు మేము వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్స్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ చేస్తున్నాం అంటే అది గత నెలలోనే ప్రారంభించాము. ఆ కార్డ్స్ కూడా ఎలా చేస్తామంటే మన ఆరోగ్యశ్రీలో ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్లో ఆరోగ్య మిత్రాలు ఉంటారండి. మనకు ఆరోగ్యశ్రీ కియాస్క్ ఉంటుంది, అంటే ఒక కౌంటర్ మాదిరి ఉంటుంది. అక్కడికి వచ్చిన బెనిఫిషరీస్ అందరికీ కూడా వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు, ఆ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇది తీసుకొని వచ్చి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య మిత్రులను కలిసినట్లయితే వాళ్ళ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ జనరేషన్ కోసం ఈకవేసిని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా అతి త్వరలోనే కార్డ్స్ మీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అప్పుడు మనం ఆ నెంబర్ చూపెట్టేసుకుని సిఎస్సి వాళ్ళకి ఇస్తున్నాం. అది కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, కామన్ సర్వీస్ సెంటర్స్ కి అది ప్రింటింగ్ కోసం ఇచ్చినట్టుగా సమాచారం. వాళ్ళ ద్వారా ఈ కార్డ్స్ మేము జారీ చేయడం జరుగుతుంది. డిజిటల్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? ముఖ్య ఉద్దేశం అంటే మనం చెప్పుకోవాలంటే ఇంతకుముందు మీరు మొదట అడిగినట్టు ఆరోగ్యశ్రీ వేరు, పిఎంజేఏవై వేరు అని చెప్పేసి మీరు అన్నారు కదా. దానికి ఇప్పటి వరకు కూడా గతంలో మనకు ఆరోగ్యశ్రీ కోసం సెపరేట్ కార్డ్స్ ఉండేటివి. అదే మాదిరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డిజిటల్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈకేవైసీ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ డిజిటల్ కార్డ్ అని ఇస్తాం. అంటే ఈ కార్డు తీసుకొని పోతే సరిపోతుంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నా లేకపోయినా ఈ డిజిటల్ కార్డు అనేది తీసుకుని వెళ్తే మనకు చికిత్స లభిస్తుందండి. పథకంపై జిల్లాలో ప్రజల స్పందన ఎలా ఉంది? మీ యొక్క ఆఫీస్ సిబ్బంది మీతో ఎలా సహకరిస్తున్నారు, ఆ వివరాలు తెలియజేయండి. ఈ సిబ్బంది అంటే మాకు ఖచ్చితంగా మేము మా యొక్క హెడ్ ఆఫీస్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ప్రతి ఒక్క సిబ్బంది కూడా వాళ్ళ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ చక్క సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు సార్. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అయితే ప్రజల అవగాహన అని చెప్పేసి అన్నారు, అవగాహన ఆల్రెడీ ఆరోగ్యశ్రీ గురించి ప్రతి ఒక్కరికి ఉంది సార్. కొంత మీరు అన్నట్టుగా ఆరోగ్యశ్రీ వేరు, పిఎంజేఏవై వేరు అనుకుంటున్నారు. తమ మంచి విషయాన్ని నేను చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆరోగ్యశ్రీ వేరు, పిఎంజేఏవై వేరు కాదు సార్, రెండు కూడా ఒకటే. ప్రస్తుతం ఇప్పుడైతే ఒకటే, అందుకే దీన్ని మనం పిఎంజేఏవై ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పథకం ప్రకారము ఎవరైతే రోగి చికిత్స పొందుతాడో అతనికి అక్కడ ఏదైనా మీరు సూచించినటువంటి హాస్పిటల్లో ఎవరైనా సరిగ్గా చికిత్స చేయకపోవడము లేకపోతే డబ్బులు ఏమైనా తీసుకోవడం అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే, కంప్లైంట్స్ ఉంటే మరి ఎవరిని సంప్రదించాలంటారు? మంచి క్వశ్చన్ సార్. రోగి పేషెంట్ రోగి చికిత్స తీసుకునే సమయంలో ఎవరైనా డబ్బులు అడిగినా లేదా సౌకర్యాలు ఎటువంటి లోపం జరిగినా అక్కడ సంబంధిత జిల్లా అధికారులు ఉంటారు. మన జిల్లాలో ప్రతి జిల్లాలో డిస్టిక్ కోఆర్డినేటర్ గారు ఉంటారు, డిస్టిక్ మేనేజర్ గారు ఉంటారు, టీమ్ లీడర్ ఉంటారు. అదేవిధంగా సంబంధిత ఆసుపత్రిలో ఆరోగ్య మిత్ర కూడా ఉంటారు సార్. అంటే కౌంటర్ ఉంటుంది కదా, ఆరోగ్యశీలో ఒక కియాస్క్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. దీంతో పాటుగా మన స్టేట్ లెవెల్లో 104 నెంబర్కు కాల్ చేసి కూడా వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ని నమోదు చేయవచ్చు. అలాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తుంటాయా మీకు అప్పుడప్పుడు? అవును సార్, వస్తుంటాయి. పేషెంట్స్ కి మాకు ఇక్కడ నుంచే కాదు, మన జిల్లా నుంచే కాదు, హైదరాబాద్ అంటే మన జిల్లా పేషెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కూడా సార్ ఈ విధంగా సమస్య వస్తుంది, మమ్మల్ని చూడడం లేదు, లేకపోతే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి అందించే సేవలు లేని లోపం జరిగినా కూడా మాకు ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. మేము ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామండి. మరి అలాగే ఇప్పుడు ఈ చికిత్సలు ఎక్కడెక్కడ నిర్వహించవచ్చు అంటారు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కింద? అంటే ఇప్పుడు మొత్తం ఇండియా లెవెల్లో ఉంటుంది కదా ఇది. ఎస్ సార్. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ కార్డు ఉంటే మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు ట్రీట్మెంట్? అవును సార్, ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్ మాదిరి ఆరోగ్యశ్రీ వేరు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వేరు అన్నారు కదా. సో దానికి దీనికి చిన్న వేరియేషన్ ఉంది సార్. ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే అర్హత ఉంటుంది. అదే పిఎంజేఏవై కార్డు అనుకుంటున్నాం కదా, ఈ పిఎంజేఏవై కార్డు ఏంటంటే భారతదేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గరికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏదో గాయం కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాధి రావచ్చు, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఇష్యూ చేసిన పిఎంజేఏవై కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు తీసుకుని వచ్చి మన జిల్లాలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మన జిల్లా వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళారు, పని మీద వెళ్ళారు, లేదా ప్రయాణాల్లో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగినా ఈ పిఎంజేఏవై కార్డు ఉందనుకోండి, ఆ రాష్ట్రాల్లో అయినా మనం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి లేదండి. పిఎంజేఏవై కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చునండి. మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చూస్తుంటాము, ఎంపీ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఎన్నో రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ అంటే వివిధ రకాల పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. ఆ ఉద్దేశంతోనే ఈ పిఎంజేఏవై కార్యక్రమాన్ని అంటే వాళ్ళకు ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అంటారు. అవును సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకుని వాళ్ళ కార్డు కనుక మన దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా మనం ఇక్కడ చికిత్స అందించవచ్చు మన రాష్ట్రంలో.
అవును, వారికి అన్ని రకాల వసతులు అక్కడ కల్పించేసి వైద్యం చేసి ఫ్రీగా చేసి పంపించేస్తారు. అంటే రోగికి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ కార్డు లేని వారికి, పేదవారికి పరిస్థితి ఏమిటి అంటారు? అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కార్డు కూడా లేని వారు ఉన్నారు, వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మంచి విషయం గుర్తు చేశారు సార్ మీరు. ఈ పేదవాళ్ళకి ఎటువంటి కార్డు లేనంటే విషయం ఏంటంటే అటువంటి సందర్భాలు తక్కువగా ఉంటాయి సార్. కొంతమంది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు వలస వెళ్ళి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మన కార్డు ఇష్యూ చేసే సమయంలో వాళ్ళు ఇంటి నందు ఉండడం వాళ్ళకి పోవడం వల్ల వాళ్ళకి కార్డ్స్ లేవు. పనుల నిమిత్తం పోతారు కాబట్టి, గల్ఫ్ అటువంటి దేశాలకు పోతారు కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో కార్డు ఇవ్వడం జరగదు. సో నిజంగా అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి కనుక ఈ ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకోవాలనుకుంటే సిఎంసీఓ పద్ధతి అంటే ఒకటి ఉంది సార్, చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లెటర్ అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు. అది మన బేగంపేటలో, హైదరాబాద్లో బేగంపేటలో అందిస్తాము. దానికోసం ఏంటంటే మొదట ఆరోగ్యశ్రీ ఎంపెనలైన హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన ఓపీ లెవెల్లో ఏదైతే ఖర్చు ఉంటుందో రోగ నిర్ధారణకు కావాల్సిన ట్రీట్మెంట్, రోగ నిర్ధారణ కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకుని ఆ వ్యాధి ఆరోగ్యశ్రీలో వస్తుందని సంబంధిత డాక్టర్ చెప్తే ఆ రిపోర్ట్స్ ప్లస్ పేషెంట్ యొక్క ఆధార్ కార్డు ఈ రెండు తీసుకుని మన బేగంపేటలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉంటుంది సార్, అక్కడ కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో డాక్టర్ గారు ఉంటారు, ఆరోగ్య మిత్ర ఉంటారు. వాళ్ళకి వెళ్ళి కలిసినట్లయితే వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్లు చూసి వాళ్ళు ఏ ఆసుపత్రిలో చికిత్స చేసుకుందాం అనుకుంటున్నారో కనుక్కొని వాళ్ళకి ఒక లెటర్ ఇస్తారు సార్. ఆ లెటర్ వాల్యూ కూడా 5 లక్షల రూపాయలు. ఇంకా ఇప్పుడు పిఎంజేఏవై ప్రత్యేక సేవలు ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా? ఉన్నాయి సార్. పిఎంజేఏవై పథకం కింద మనకి కోవిడ్లో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకి ప్రధానమంత్రి పిఎం కేర్ అనే స్కీమ్ ఒకటి ఉంది సార్. దానికి సంబంధించి మన ఉమ్మడి జిల్లాలో 21 మంది పిల్లలు ఉన్నారు. ఆ 21 మంది పిల్లలకు కూడా పిఎంజేఏవై పథకం కింద ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అదొకటి మంచి కార్యక్రమం సార్. అదేవిధంగా సిఏపిఎఫ్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉంది సార్. సిఏపిఎఫ్ స్కీమ్ కింద మీరు అడిగినట్టుగా ప్రత్యేకమైన సేవలు అంటే సార్, మన కోవిడ్లో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళకు పిఎం కేర్ అనే స్కీమ్ ఉంది సార్. ఆ పిఎం కేర్ స్కీమ్ కింద అటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా 5 లక్షల వరకు వైద్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీంతోపాటు సిఏపిఎఫ్ అనే పథకం కూడా ఉంది సార్. సిఏపిఎఫ్ పథకం అంటే మన బలగాలు ఉన్నాయి కదా, సిఆర్పిఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అస్సాం రైఫల్, ఇండియో టిబెటిన్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇటువంటి వాళ్లకు కూడా సార్ మన ఈ సిఏపిఎఫ్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సిఏపిఎఫ్ పథకం కింద వాళ్ళకు కూడా వైద్యం అందించడం జరుగుతుంది. మరి డిజిటల్ కార్డులు ఎలా పొందాలంటారు? అదే సార్, డిజిటల్ కార్డు అనేది మనం గత నెలలో ప్రారంభించాము. డిజిటల్ కార్డు పొందడానికి లబ్ధిదారులు వాళ్ళ యొక్క ఎఫ్ఎస్సి కార్డు, అంటే మీరు అన్నట్టు ఆహార భద్రతా కార్డు, దాని ప్లస్ ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ మూడింటిని తీసుకొచ్చి మన సంబంధిత ఆసుపత్రిలో ఉన్న ఆరోగ్య మిత్రాన్ని కలిసినట్లయితే వాళ్ళు ఈకేవైసీ స్టాటస్ అనేది అప్డేట్ చేస్తారు సార్. అప్డేట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు అతిథులలోనే, మేము ఇంతకుముందు చెప్పినట్టు కామన్ సర్వీస్ సెంటర్స్కి ఆ వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతిథులలోనే కార్డ్స్ తీసుకోవచ్చు. మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని